ఎన్నికల ఫలితాలు వచ్చినాయి సాయంత్రం. మొన్నటి వరకు 5 లక్షలతో గెలుస్తున్నాం, తెలుగుదేశం చాపు చుట్టుకొని పోవాలా, తెలుగుదేశానికి డిపాజిట్ రావు అని చెప్పి చెప్పిన నాయకులు ఇప్పుడు చావు తప్పి కన్నులు లొట్టుపోయి 270,000తో గెలిచిన దానికి, అది కూడా దొంగోట్లతో గెలిచిన దానికి అది పెద్ద ఘన విజయంగా మీరు మీ మీడియా మీ నాయకులు చెప్పుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే తిరుపతిలో నైతిక విజయం టీడీపీ అభ్యర్థి పనబాకి లక్ష్మి గారిది. మీది ఘోరాలు నేరాలు బస్సుల్లో తోలి బహిరంగంగా దేశం తిరుపతి ఎన్నిక వైపు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సమ్ టైమ్ బ్యాక్, అంత మెజారిటీ వస్తుందని. కానీ ఈరోజు తిరుపతిలో జరిగిన ఎన్నికల తీరుకి దేశమంతా చూసింది. అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా, అసలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దానికి ఒక కళ్ళుండయా లేవా అనే అనుమానంతో దేశమంతా తిరుపతి ఎన్నిక వైపు చూసింది. తిరుపతి ఎన్నికల్లో మీ చేసిన అన్యాయాలు, అక్రమాలు, వాలంటీర్లు, పోలీసులు, డబ్బు, మందు ఒకటని కాదు, దౌర్జన్యాలతో వేయించుకున్న ఓట్లవి. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఘోర అపజయం మీరు పొందారు, నైతికంగా విజయం మేము సాధించాము, దొంగోటుతో మీరు గెలిచినట్టు ప్రకటించుకున్నారు. ఇది నిర్వివాదాంశం. ఈ మాటను మేము ఒక్కరు చెప్పింది కాదు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారు చెప్పారు. ఆమె పాలిటీషియన్ కాదు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ. ఆమె వచ్చి నిలబెట్టి చెప్పింది, దొంగోట్లను నిలబెట్టి బీజేపీ నాయకులు మహిళా నాయకులు పట్టుకొని ప్రూవ్ చేసిన సందర్భాలు. అట్లే డాక్టర్ చింతామోహన్ గారు మాజీ కేంద్ర మంత్రి, ఆయన చెప్పారు ఏం జరిగింది తిరుపతి పార్లమెంట్లో, ఎన్ని దొంగోట్లు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎంత బహిరంగంగా రోడ్డు మీద మీరు చేసిన నేరాలు చెప్పారు. ఇవన్నీ మేము ఒక్కరం చెప్పినవి కాదు. అందుకని దేశమంతా తిరుపతిలో జరిగిన అన్యాయాల మీద, ఎన్నికల రోజు జరిగిన అక్రమాల మీద, దౌర్జన్యాల మీద దేశమంతా చూసింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సరిపోయింది. ఇప్పుడు ఈరోజు దీనికే మీరు, నేను ఒక్క మాట అడుగుతున్నా, దీనికి మీకు ప్రజలు ఓట్లేయాలా? నిష్పక్షపాతంగా ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మీ వాలంటీర్లనే 1,000 మందిని వదిలిపెట్టారు మీరు రోడ్ల మీద, పోలీసులను వదిలిపెట్టారు. ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మీకు ఎందుకు ఓటేయాలా? ఏమి సాధించారని ఓటేయాలా? రాష్ట్రం ఏమైనా వృద్ధి రేటు సాధించిందా, పెట్టుబడులు సాధించాయా, ఏమన్నా అప్పుల్లో మునిగి తేలిపోయే రాష్ట్రానికి మీ పరిపాలనకు ఓట్లేయాలని ఎందుకు ప్రజలకు ఉంటుందని చెప్పి అడుగుతున్నా నేను. కానీ ఈరోజు పరిస్థితి దేశంలో ఎక్కడ లేని విధంగా శవాల గుట్టలు. నెల్లూరులో నాకు తెలిసి రోజుకి 45-50 మంది చనిపోతే మీరు 6-8 మంది కోవిడ్లో చనిపోయినట్టు మీరు ప్రకటిస్తున్నారు. ఆక్సిజన్ బెడ్స్ లేకపోతే ఐసోలేషన్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. అందుకని మీకు ఎందుకు ఓట్లేయాలో మీరే చెప్పాలా, ఏం సాధించారని ఓట్లేయాలనో మీరే చెప్పాలా. ఆఖరణ ఏంటంటే మీ రాయలసీమ ఎమ్మెల్యేలు నెల్లూరు ఎలక్షన్ అబ్జర్వర్స్గా వచ్చి, తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్స్గా వచ్చి 5 లక్షలతో గెలుస్తాం ఈ మాటలు నాయకులు మాట విని, మేము ఎట్టా దొంగోట్లు వేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ వచ్చేస్తాయని చెప్పేసి 3 లక్షలకి 3.5 లక్ష మెజారిటీ మీద బెట్టింగ్లు కట్టించారు. బెట్టింగ్ల్ని ప్రజాప్రతినిధులు లాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు దాన్ని నిరోధించాల్సింది పోయి, అది మంచిది కాదు అని చెప్పేసి అడ్డగించాల్సింది పోయేసేసి 1,00,000,000 రూపాయలు బెట్టింగ్స్ పెట్టించారు. పాపం మునిగిపోయినారు మీ అభిమానులు, 1,00,000,000 రూపాయలు. విజయవాడ నుంచి, రాయలసీమ నుంచి మీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉండారో 3 లక్షలకి తరిమి తరిమి పెట్టించుకున్నారు. ఈరోజు 100,000,000,000 కోట్లు పోగొట్టుకున్నారు.
అది కూడా మీ పాపమే. ఇంకని ఈరోజు మీరు ఏదో ఈ మెజారిటీకి, ఇప్పుడు నంద్యాల ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 2017 నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. మేము 27,400 ఓట్లతో తెలుగుదేశం అభ్యర్థి గెలిచాం. 2019 30,000 ఓడిపినాం. 2012 నెల్లూరు పార్లమెంటు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు 3,80,000 గెలిచాడు. 14 ఇద్దరికి సమానంగా వచ్చినాయి. మా అభ్యర్థికి ఆయనకి రూరల్ బీజేపీకి ఇకపోతే మా క్యాండిడేట్ మా పార్లమెంట్ క్యాండిడేట్ గెలిచిండేవాడు. 384,000 ఓటుతో 12 గెలిచి. కానీ ఇది మీది, మీ గెలుపు ఇది బలుపు కాదు, ఇది వాపు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు చావు తప్పి ఇన్ని అక్రమాలు చేస్తే ఆ ఓటుతో మీ గెలిచిన సందర్భం. మద్యం, డబ్బు, అక్రమాలన్నీ చేసి దీనికోసం మీరు గొప్పలు చెప్పుకుంటే మీ పతనం మొదలైంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీకు మీరు చేసిన ఈ 2 సంవత్సరాల తప్పులకి ప్రజలు ఈ ఎలక్షన్లోనే మీకు చూచాయిగా వాంట్ చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసుకుంటేనే మీకు అర్థమవుతున్నాయి. ఇన్ని దొంగ ఓట్లు వేసి ఇక్కడికి వచ్చాము అంటే ఎందుకు ఇట్లా జరిగిందని అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా. అది బాణించి గొప్పలు చెప్పుకొని తెలుగుదేశం పని అయిపోయిందని అంటే ఎందుకు అయిపోయింది తెలుగుదేశం పని? 360,000 మంది ఒక్క రూపాయి లేకుండా ఇన్ని అడ్డంకుల్లో, ఇన్ని బెదిరింపుల్లో ప్రభుత్వం మీ అంతకుముందు రాజకీయ నాయకులు పోయి దండం పెట్టి మీకు ఇచ్చేస్తామని చెప్పేవాళ్ళు. వాళ్ళు ప్రజలు ఏదన్నా అడిగితే అన్ని హామీలు ఇచ్చేవాళ్ళు. మీరు చేసిన పని ఎలక్షన్స్లో అవి తీసేస్తాం, ఇవి తీసేస్తాం, అవి కోసేస్తాం, ఈ కోసేస్తాం అని బెదిరించి మీ వాలంటీర్లు పెట్టుకున్నారు. మీరు 1,000 మంది వాలంటీర్ని, ఇన్ని పాపాలు చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది మీకు. దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక రకంగా తెలుగుదేశానికి పనబాగ్ లక్ష్మి గారు మా అభ్యర్థి, మంచి అభ్యర్థినని ప్రజలు ప్రూవ్ చేసినారు. నైతిక విజయం మాది అని చెప్పేసి తెలియజేస్తున్నా. రెండోది, నిన్న కూడా ఎగ్జామ్స్ ఈరోజు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించినారు. మీకు తప్పలే, కోర్టు చివాట్లు పెట్టింది. మా జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు ఒక టైం ఫిక్స్ చేశాడు మీకు. ఫైనల్గా ఇన్ని పరిస్థితులు వచ్చిన తర్వాత ఇప్పుడు వాయిదా వేస్తారు మీరు. ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నారు. హైకోర్టు కానీ చివాట్లు పెట్టకపోతే ఎలక్షన్ ఎగ్జామ్స్ పెట్టాలనుకున్నారు. ఇవన్నీ మీరు తప్పులు చేసుకుంటూ పోతున్నారు. అన్నిటికీ ఒక రోజు వస్తుంది. రేపు జరగబోయే ఎన్నికలు అవి 23 రానండి, 24 రానండి. మీకు మీకు లెసన్ టీచ్ చేసేదానికి, గుణపాఠం చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. నమస్కారం.